లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం. మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. పక్కన బెంగళూరులోనేమో మెట్రోకి డబ్బులు వస్తాయి, 17,000 కోట్లు వస్తాయి, మాకు మాత్రం రావు. ఇట్లా ఎన్నో ఉన్నాయి. ఒకటిగా సబ్జెక్ట్, ఇప్పుడు మీరు చెప్పారు రక్షణ శాఖను ముఖ్యమంత్రి గారే పలుమార్లు అడిగారు, ప్రధానమంత్రిని అడిగారు, కేంద్ర డిఫెన్స్ మినిస్టర్ని అడిగారు, కానీ ఎందుకో వాళ్ళకు మెంటల్ బ్లాక్ ఉంది, వాళ్ళకు ఇయ్యదలుచుకోలేదు రోడ్లు. ఇక్కడ ఇప్పుడు ప్యారడైజ్ నుంచి షామీర్పేట వైపు పోవాలంటే రహదారి ఎంత భయంకరంగా మారిపోయిందంటే ట్రాఫిక్ ఏమో పెరిగింది, గంటలు గంటలు చిక్కుకొని పోయే పరిస్థితి. మీరు ఇక్కడ ప్యారడైజ్ నుంచి ప్యాట్నీ నుంచి కొంపల్లి పోవాలంటే అటువైపు కూడా భయంకరమైన ట్రాఫిక్ ఉంది, అక్కడ కూడా వీళ్ళే అడ్డం. ఆఖరికి ఎంత బాధ అంటే ఇక్కడ మేము ఇప్పుడు మీరు ఇందాక నాలా గురించి అడిగారు ఒక మిత్రుడు, ఇక్కడ లంగర్ హౌస్లో బుల్కాపూర్ నాలా అని ఉంటుంది, ఇటు బంజారా హిల్స్ నుంచి కింద హుసేన్ సాగర్ దాకా వస్తుంది, అది ఆ మిలిటరీ ఏరియాలకి వెళ్ళి ఆ కంటైన్మెంట్లకి వెళ్ళి వస్తుంది, లంగర్ హౌస్లో ఉండే దానికి వెళ్ళి వస్తుంది. దాని మీద ఒక చెక్ డ్యామ్ కట్టి పారేసిండ్రు, దానివల్ల మొన్న మొత్తం శాతం తాలా శాతం చెరువు మునిగిపోయే పరిస్థితి. మేము అడిగినాం, అయ్యా అది తీసేయండి, ఇదేం పద్ధతి, కిందికి నిలు పోవాలి కానీ మీరు అడ్డం కట్టుడేందే, వాళ్ళు తీయరు. వాళ్ళు ఏదో ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతున్నట్టు, ఇక్కడ వాళ్ళకి ఏదో ప్యారలల్ వ్యవస్థ ఉన్నట్టు, వాళ్ళు ఈ రాష్ట్రంలో భాగస్వాములు కానట్టు ఈ రక్షణ రంగ అధికారుల వైఖరి, వాళ్ళ ఇష్టారీతిన రోడ్లు బంద్ చేస్తారు. ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి ఇష్యూలు, ఇక చెప్పాలంటే ఇప్పుడు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా తీస్తాం. ఇన్ని రోజులు 7.5 ఇయర్స్ మర్యాదగా వారు కేంద్ర ప్రభుత్వం, మనం రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఒక పద్ధతి ప్రకారం నడవాలా, కొత్త రాష్ట్రం ఇంకా టికాయించలేదు, మనం కొత్తగా ఇంకా స్థిరపడలేదు అన్న ఉద్దేశంతో చాలా మర్యాదగా కాన్స్టిట్యూషనల్ పద్ధతి కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉండేవాళ్ళం కాబట్టి మంత్రులుగా ముఖ్యమంత్రిగా గౌరవ పెద్దలు కేసీఆర్ గారు మర్యాదపూర్వకమైన ఒక సంభాషణ కొనసాగించాం. కానీ వారు వినకపోతే, ప్రభుత్వం ప్రజల పక్షాన చేస్తున్న విజ్ఞప్తులు మన్నించకపోతే మాకు ఇంకా వేరే మార్గం లేదు. వీ హ్యావ్ టు టేక్ టు ది స్ట్రీట్స్, వీ హ్యావ్ టు ప్రొటెస్ట్, వీ హ్యావ్ టు డెమోన్స్ట్రేట్, వీ హ్యావ్ టు కంటిన్యూ టు ఆస్క్, వీ హ్యావ్ టు కంటిన్యూ టు మేక్ అ కేస్. ఆ పని చేస్తాం. బిల్కుల్ హోగా, అరే తెలంగాణ అగర్ బని ఆజ్ జబ్కి బహుత్ లోగ్ మాన్ రే థే కి నహీ బనేగీ కభీ, మిషన్ ఇంపాసిబుల్ హై. అగర్ తెలంగాణ బని తో జిద్దోజహద్ సే హీ బని, లడాయి సే తో బని, ఐసే తో బోల్తే నా వో ఘీ జబ్ సీధీ ఉంగ్లీ సే నహీ నికల్తీ హై తో క్యా కర్నా పడతా, ఫిర్ టేఢీ ఉంగ్లీ ఇస్తమాల్ కర్నా పడతా, తో వహీ కరేంగే, జో కర్నా హై కరేంగే, ఔర్ మర్కజీ హుకూమత్ క్యా కిసీ సే భీ లడేంగే తెలంగాణ అవామ్ కే లియే. థ్యాంక్ యూ అనే అన్ని ఒకరోజు అడితే ఎట్లా, నన్ను మళ్ళీ అడుగు. ఆదర్శవంతమైన పట్టణాలు రూపొందించండి, బ్రహ్మాండమైన పట్టణాలు ఎక్కడ ఉన్నాయి భారతదేశంలో అంటే తెలంగాణలో ఉన్నాయి అని చెప్పే దిశగా మనం ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడదామని చెప్పి ముఖ్యమంత్రి గారు కొత్త మున్సిపల్ చట్టం తేవడమే కాదు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీల సంఖ్య కేవలం 68 మాత్రమే. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ సంఖ్యని 68 నుంచి ఈరోజు 142 పెంచుకున్నాం. కార్పొరేషన్లు పెరిగినాయి 6 నుంచి 13కి, అదేవిధంగా మున్సిపాలిటీలు కూడా పెరిగి మొత్తంగా ఈరోజు 142 మున్సిపల్ లోకల్ బాడీస్ ఉన్నాయి. ఈ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిన తర్వాత కేవలం విధులను నిర్వచించడమే కాదు నిధుల విషయంలో కూడా, అంటే ప్రజాప్రతినిధుల యొక్క విధులేమిటి, అధికారుల యొక్క విధులేమిటి అని నిర్వచించడమే కాకుండా డిఫైన్ చేయడమే కాకుండా నిధులను కూడా క్రమం తప్పకుండా పట్టణ ప్రగతిలో ఇప్పటిదాకా ప్రతి నెల విడుదల చేసిన మొత్తం కనుక మనం తీసినట్టయితే 2,959 కోట్ల రూపాయలని ఇప్పటికీ వివిధ పురపాలక సంఘాలకి విడుదల చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ప్రజా ఉపయోగపరమైన కార్యక్రమాలు అంటే పార్కులు కానీ, మోడల్ మార్కెట్స్ కానీ, పబ్లిక్ టాయిలెట్స్ కానీ, ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ కానీ, ఎల్ఈడి లైట్లు కానీ, వైకుంఠ ధామాలు, ఓపెన్ జిమ్స్, అర్బన్ లంగ్ స్పేసెస్, ఇట్లాంటి కార్యక్రమాలు, ఇట్లాంటి సౌకర్యాలు, ప్రజలకి అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేసే ప్రయత్నం బలంగా చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాకు ఇచ్చే ఇంకొక ఆదేశం ఏమంటే, ఆలోచన ఏమంటే, మాకు ఇచ్చే మాకు చేసే సూచన ఏమంటే, మౌలిక వసతుల మీద దృష్టి పెట్టండి, బేసిక్స్ మీద దృష్టి పెట్టండి అని చెప్తూ ఉంటారు. ఆ క్రమంలోనే అర్బన్ మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా తాగునీటికి ఈరోజు ఇబ్బంది లేకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పట్టణాల్లో కూడా చర్యలు తీసుకున్నాం. దానికోసం కూడా పెద్ద ఎత్తున పట్టణ ప్రగతి కానీ ఇతర రూపాల్లో వచ్చిన డబ్బులు కూడా ఖర్చు పెడతా ఉన్నాం. పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి కూడా సమగ్రమైన ప్రణాళికలతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక పటిష్టమైన వ్యూహంతో ముందుకు పోతా ఉన్నాం. అందులో స్వచ్ఛ ఆటోలు కొత్తగా కొన్నాం,
ఘన వ్యర్థాల నిర్వహణ అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ వీటికి సంబంధించి కూడా ఒక మంచి కార్యాచరణతో కొత్త డంప్ యార్డులు డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మున్సిపాలిటీల్లో చట్టంలోనే గ్రీన్ బడ్జెట్ అనే ఒక ఒరవడిని కొత్త ఆలోచనను కూడా ప్రవేశపెట్టి మరి ఈరోజు హరిత పట్టణాలుగా తెలంగాణలో చాలా బలమైన ముద్ర వేసే ఒక ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. వీటితో పాటు కొన్ని ముఖ్యమైన చట్టాలు టీఎస్ బీపాస్ లాంటి చట్టం, బిల్డింగ్ అనుమతుల్లో అవినీతి రహితంగా పౌరుడు లంచం ఇచ్చే అవసరం లేకుండా బీపాస్ లాంటి చట్టాలు, బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ లాంటి చట్టాలు కూడా తీసుకొచ్చాం. అవి మాత్రమే కాకుండా ఈరోజు మొబైల్ యాప్స్ ద్వారా సేవలు, సెల్ఫ్ అసెస్మెంట్ లాంటి పౌరుడి మీదనే బాధ్యత పెట్టే విధంగా సెల్ఫ్ అసెస్మెంట్ లాంటి అంశాలు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చాం. వీటితో పాటు మా ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే మొత్తం మేము ఇప్పటిదాకా తీసుకొచ్చిన అన్ని చట్టాలు కూడా పౌరుడు కేంద్రంగా పౌర సేవలే లక్ష్యంగా తీసుకురావడం వల్ల చాలా ఫలితాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఆ ఫలితాలు గతంలో చూసినట్టయితే మాకు వివిధ సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు రూపంలో వచ్చినాయి. మరి తాజాగా నిన్న మొన్న వచ్చి మా కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు సమాచారం వచ్చింది. కేంద్ర అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి, గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల శాఖ ఏదైతే కేంద్రంలో ఉందో, నాకు హర్దీప్ సింగ్ పూరి గారి నుంచి నాకు సమాచారం వచ్చింది. మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి, అక్కడ సెక్రటరీ గారి నుంచి కూడా మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. మా డైరెక్టర్ గారికి కూడా సమాచారం ఇచ్చారు. మొత్తంగా తెలంగాణ జాతీయ స్థాయిలో జరిగిన ఈ శానిటేషన్ ఛాలెంజ్ ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా ఒక పోటీ నిర్వహిస్తే మొత్తం భారతదేశంలోని 4,300 నగరాలు, పట్టణాలు ఈ పోటీలో పాల్గొంటే తెలంగాణకి 12 పైచిల్కు అవార్డ్స్ మనకు వచ్చినాయి. 12 తెలంగాణలోని పట్టణాలకి, వివిధ పట్టణాలకి 12 పైచిల్కు అవార్డ్స్ వచ్చినాయి. ఇది మన రాష్ట్రానికి, ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలకు లభించిన గుర్తింపుగా మేము భావిస్తూ ఉన్నాం.